Hello guys, welcome to Diago's Pets and Pigeons channel. Today my topic is power all name and the gara chala sulbanga yella pinch kavali and dani gurinchandi. In this video lo nenu power all ni yella konali and dani gurinchundi vati breeding varaku complete video chesanandi. In this video lo meekunna power all ni penchukodam lo unna meek anni doubts ee video clear ayipothayi. Munduga manam enni power all ni konal anukuntunnamo dani taggattaga oka manchi place ni choose chesukovalandi. ఎలాగంటే ఒక చిన్న రూమ్ లాంటిది. చాలామంది అనేది ఈ రూమ్స్ మన ఇంటి ముందర మన ఇంటి కింద పెడుతుంటారు, కానీ అవే రూమ్స్ మన టెర్రస్ మీద ఉంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మన పౌరల్ ఫ్లయింగ్ కానివ్వండి, అలాగే అవి క్యాట్స్ని ఇంకా కొంచెం వైల్డ్ అనిమల్స్ని ఇంకా సేఫ్టీగా ఉండడం కోసం మన టెర్రస్ మీద ఉన్న రూమ్సే చాలా సేఫ్టీ అండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి మన బడ్జెట్ని బట్టి పౌరల్ తెచ్చుకోవాలి. ఆ పౌరాలు మనం తెచ్చుకునే ముందు మేల్ అండ్ ఫీమేల్ని చూసి అండ్ అలాగే అవి హెల్తీగా ఉన్నాయా లేదా అని చూసి తెచ్చుకోవాలండి. సో ఆ పౌరాల్లో మేల్ అండ్ ఫీమేల్ని ఎలా ఐడెంటిఫై చేయాలో మీకు తెలియకపోతే నేను దీని గురించి ఒక కంప్లీట్ వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో మరియు ఐ బటన్లో ఉన్నాయి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మేల్ అండ్ ఫీమేల్ వీడియో కంపల్సరీగా చూడండి అండి, ఎందుకంటే మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఆ తర్వాత మీరు కొనేప్పుడు చాలా ఈజీగా కొనొచ్చండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి మనం పౌరాల్ని పెట్టాలనుకుంటున్న రూమ్లో ఒక స్టిక్ మరియు అలాగే బ్రీడింగ్ బాక్సెస్ అనేవి పెట్టాలండి. ఆ బ్రీడింగ్ బాక్సెస్ వచ్చి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్లాస్టిక్వి పెడతారు, ఇంకోటి వుడన్వి పెడతారండి. ప్లాస్టిక్స్ అంటే మన టమాటో క్రోట్స్ కానివ్వండి, అలాగే కొన్ని ప్లాస్టిక్ బాక్సెస్ వస్తాయి అవి కానివ్వండి పెడతాము. మనకి బెస్ట్ వే వచ్చి వుడన్ బాక్సెస్ అండి, ఎందుకంటే ఇవి ప్లేస్ కూడా చాలా తక్కువ ఆక్యుపై చేస్తాయి అండ్ మీరు వీటి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి. వుడన్ బాక్సెస్ అనేవి మనం తయారు చేసుకోవచ్చు, లేకుంటే వెరూడ్ బాక్సెస్ ఫ్రూట్ షాప్లో అవైలబుల్ ఉంటాయి. చాలా తక్కువ కాస్ట్ అండి, జస్ట్ 20 to 30 రూపీస్ ఉంటాయండి ఒక్కొక్క బాక్స్. ఆ తర్వాత మనం కొత్తగా తెచ్చిన పావురాలను అలవాటు చేయడం కోసం కొన్ని రోజులు టేప్ వేసి ఉంచానండి. ఆ టేప్ అనేది 2 పక్కల 7 రెక్కలను వేయాలండి, ఎందుకంటే అవి 7 వచ్చి ఫ్లయింగ్ ఫీదర్స్ అండి. మన పావురాలు మన ఇంటి దగ్గర సెట్ అయ్యావా లేవా అని ఎలా తెలుసుకోవాలంటే మనం ఫుడ్ వేసిన వెంటనే అవి భయపడకుండా మన దగ్గరకు వస్తాయండి. అలా కనుక వచ్చినట్లయితే అవి మన ఇంటి దగ్గర సెట్ అయిపోయాయి అని తెలుసుకోవచ్చు. ఆ తర్వాత వాటిని టేప్స్ విప్పాలండి. అవి ఎలా విప్పాలంటే మేల్కి రైట్ సైడ్ విప్పినట్లయితే ఫీమేల్కి లెఫ్ట్ సైడ్ విప్పాలి, అలాగే 2 డేస్ తర్వాత 2 పక్కల విప్పాలండి. మనం తెచ్చిన పావురాలు అడల్ట్ పేర్స్ కనుక అయితే 1 మంత్ లోపే బ్రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాయి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.